తెలుగు సంవత్సరములు మొత్తం 60 వాటి పేరు నేను చెప్తాను మీరు అలాగే 10 ఏళ్లు దాటింది చాలా మారిపోయిందిరా ఊరు అవును బాబా శుక్ల ప్రమోదూత ఇదేమిటి రోజు ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి ఇది బడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఇతనికి ఎంతమంది పిల్లలా ఈశ్వరా గోపాలం ఏమిట్రా ఏమిటా అలరి నా పేరు గోపాలం కాదు నా పేరు పండు ఏదో ఒకట్లే ఎందరి పేర్లు గుర్తుపెట్టుకుంటావను కాసేపు ఆగి మీరు అలా చేస్తే నేను మళ్ళీ లేచొచ్చి కొట్టలేను అందుకే మీ అందరికీ ముందుగానే ఓ పెడితే కోటికి ఇచ్చుకుంటున్నాను పంపులో బియ్యం నిండుకున్నాయి పిల్లలకి ఏం వండి పెట్టను నన్ను నన్ను కోసి కూరండి పెట్టవే పేడ వదిలిపోతుంది పిల్లలు నీచి తిండరు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి అనడా లేవు కర్మే కర్మ 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 ఒకసారి మా శానయ్యన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదండి శానయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా విధించడు ఫోన్లేండి ఇంకెంతకాలం బ్రతుకుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శానయ్య కుంక నిన్న పట్టు తారీఖు కదా జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు సగం ఇచ్చాడే సగమా మిగతా సగం మాటేటి నా పేరును చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు ఇదిగో ఆయన గోరుని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మామ కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి పెళ్ళాన్ని ఆయన చంపేయటమేటే ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది అదే మరి ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మా తల్లి ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ శానయ్య నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా ఆ ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టిను మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు బాల్చితనే పోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు చేస్తున్నాడు మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడు అవుతాను అంటే అంత రోగ్గా మీ ఓనరు ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మలపత్రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నికృష్ట జీవి అంకచండాలుడు నిత్య శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా దీన్ని బయటికి పంపించే అయ్యగారు వెళ్ళండి రండి అయ్యా పంతులు గారు వాడు శాడిస్ట్ కదా మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా కాపీ కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సగం నువ్వు తాగేవా నీ తాగలేదండి ఇది వాసన చూపించో అబ్బా 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసై పొద్దున్నీ ఒకటే తుమ్ములురా చావుచ్చి పడుతుందనుకో ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా అవునన్నా మా నాయనే మా నాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కళ్ళారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట బావా 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 నువ్వు తెగ తుమ్ముతున్నావని కన్నాకన్నీ తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి నీకింత ఆపద వస్తుంది అనుకోలేదన్నయ్య ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపో మాపో అన్నట్టున్నాడు బావా మరేనండి ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య అన్నయ్య ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపల ఉన్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం అలాగే ఆ బావ నువ్వు సర్లే జగ జాగ్రత్త మెల్లగా మెల్లగా ఈ పీట కూడా దాని సారిలోకి దూసాయి లోపల ఉన్న మంచాలు అద్దాల వల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే
బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావ అన్నయ్య దూరముండే అక్కుపచ్చులారా మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి మీరు మంచి బతుకుండగానే పీక్కుతున్నాను ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావ ఏమీ మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లికావు కూడా మీకు దక్కనివ్వరు కొండ అవతలకి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాకొద్దాం అలాగే వస్తాం బావ ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తాం అన్నయ్య ఆ పీపెట్టించి దయచేయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పడపకే పదవే వేధవ సంత వేధవ సంత నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం తేమ ఏమిటారో జోగినాథం బ్యాల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అండి అయ్యా వంటతో సరిపోతుంది ఏమిట్రా ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకుందాం అండయ్యా పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారేమిట్రా చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా ఇంకో మాట ఏదన్నా రండి మరి ఇంకో మాట అసలు కారండి అని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాదారా మీకు చిత్తం మనకు అర్థాంగి ఉంటే మంచిదండి అయ్యా మనకు ఏమిటి నీ పిండం సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను చిత్తం వెంటనే కన్నా ఉండయా కందాం ఏమిటి పిండం నేను కంటాను రా రే జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాల బొక్క ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండి అయ్యా కుటుంబరావని వినరా శానయ్య అనుమానపు కథ వింత వింతగాను అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు చదివిన చంతరిత్త దరిద్రులారా నా వెనక నడవండరా పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు గారు ఉండేది ఇంట్లోనేనా అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి ఇలా వస్తారా కాస్త మాట్లాడాలి ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావమరిది ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు మీరా ఇడియట్ పెళ్లి కావాలరా నీకు పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను రాస్కల్ ఆ దరిద్రులకి అందరం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా మరే శనివారం గుమ్మంలో కాళ్ళు జాచు కూకుంటే లచ్చిందే ఆ ఇంటికి ఎలా వస్తుంది నేను ఊరుకోలేదండి అయ్యా ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు బడిపంతులండి అయ్యా హనుమంతరావు అని తరిగిన చంతది ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేను అనుభవించాలి నా కూతురు కాదు నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు మీకు నమస్కారం దయచేసి వెళ్ళిరండి అయ్యా తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండయ్యా ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా అలా అంటున్నారా మరి తక్కువ పేరు ఉందంటే తమరికి కొందరైతే తమరు పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు మరికొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు ఎలారా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండి అయ్యా వరంగల్లో సంబంధం చూశా ఎవరది జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా భీమారావు అని రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు ఇది ఒక కొత్త రకం పెళ్లి చూపులు ఇవ్వరా అరవకండిరా అమ్మాయి వచ్చే టైం అయింది వాడి వాయింపు మండ అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానరా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా తమరికో అబ్బో
నడు విరిగిందిరా రాక్షసు ముండా కొడుకు మీ ఇద్దరి కంటే నాకే ఎక్కువ వడ్డీ ఇచ్చేసాడు పెళ్లి కొడుకు కదండయ్యా తమరు మరి ఎక్కువ దినాలు తప్పదు బావా 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 వచ్చారా మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను ఎలా తగిలే బావా అదా బావి దగ్గర కాలు జారి మండలే మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా అలాగే అనుకోరాదు ఎక్స్ప్రెస్ లాభం మీ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచైతే వెళ్ళిపోయాడు నేను మాత్రం చావను రా చస్తే చావను అట్టంటి ఆశలేమి పెట్టుకోవద్దు పోండి పోండి అబ్బా పదవే విందా ఇవాళ బావ ఏమిటో కాస్త కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా ఆరోగ్యం జాగ్రత్త కాలుతో పక్కితో పెద్ద నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపక్షులేని నాకు అనుమానంగా ఉందిరా అయినా అయి ఉండొచ్చండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా ఏమిటండి అయ్యా అది చెప్పను చేసేస్తానంతే జోగనాథం అయ్యా మన 4 రోజుల్లో ఊరెళ్ళాలరా ఏ ఊరండి అయ్యా గోడలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తానంతే